జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 58వ భాగము. అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగిందని అడగలేదు. తాను ఏం చేసింది చెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలుపెట్టాడు. లక్ష్మణ, నేను నిన్ను సీతకు రక్షణగా ఉంచాను కదా, నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలివచ్చావు? నా సీత ఇప్పుడెక్కడుంది? పర్ణశాలలో క్షేమంగా ఉందా? ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్నా. కష్టనష్టాలను ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడెక్కడుంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా. మరి నా సీత ఎక్కడుందో చెప్పు. లక్ష్మణ, నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేశావు? సీత జీవించి ఉంటుందంటావా? లక్ష్మణ, నిజం చెప్పు. సీత జీవించి ఉంది అని అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను, లేకపోతే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించకపోతే నేను బతికి ఉండి వృధా. లక్ష్మణ, సీత ఇంకా జీవించి ఉందంటావా? లేక నువ్వు ఇటు రాగానే రాక్షసులు ఆమెను చంపి తిని ఉంటారా? ఒకవేళ సీత బతికి ఉంటే నా వియోగ బాధతో ఎంతగా పరితపిస్తూ ఉందో కదా. లక్ష్మణ, మారీచుడు హా లక్ష్మణ అని అరిచినప్పుడు నీకు కూడా నాకు అపకారం జరిగిందని అనుమానం కలిగిందా? నేను అరిచినట్టు వినపడ్డ అరుపులు విని నిన్ను సీత పంపగా నా వద్దకు వచ్చావా? లేక నువ్వే ఆ రాక్షసుని అరుపులు విని నాకేమైనా ఆపద జరిగిందని సీతను ఒంటరిగా వదిలివచ్చావా? ఏది ఏమైనా నీవు ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలివచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నీవు రావడంతో రాక్షసులకు మన మీద పగ తీర్చుకోవడానికి ఆస్కారం కల్పించినట్టయింది. ఎందుకంటే నేను కరుడిని దూషణుడిని రాక్షసులను చంపాను కదా. అందుకని నా మీద ప్రతీకారము తీర్చుకోవడానికి రాక్షసులందరూ పొంచి ఉన్నారు. నీవు కూడా లేని సమయం చూసి రాక్షసులు సీతను చంపి ఉంటారు. లక్ష్మణ, చూసావా అడవిలో ఉన్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో? ఇదంతా నా పూర్వజన్మ పాపఫలం. లేకపోతే నాకే ఇన్ని కష్టాలు రావాలా అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వడివడిగా ఆశ్రమం వైపు వస్తున్నాడు రాముడు. రామ లక్ష్మణులు పర్ణశాలను చేరుకున్నారు. పర్ణశాల వద్ద సందడి లేదు, నిర్మానుష్యంగా ఉంది. నడిచి నడిచి అలసిపోయిన ముఖంతో రాముడు ఆశ్రమం చుట్టుపక్కల
సీత కోసం ఆతృతగా వెదుగుతున్నాడు. సీత ఎక్కడా కనపడలేదు. చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాడు రాముడు. లక్ష్మణ, నేను అనుకున్నట్లే జరిగింది అని రోదిస్తున్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 58వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. నూటికి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.